అంబటి రాంబాబు అనే మనిషి అసలు చాలా బెల్టపిస్తాడు బయట పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ నోటుకొచ్చినట్టు వాగుతాడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏది పడితే అది వాగుతాడు అంత వాగేవాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను బతికాడు తెలుసా మీకు ఇడో మంత్రి ఇతను మంత్రి అయి ఉండి జగన్ గారి ఇంటికి లేదా మరి ఇది విజయసాయి రెడ్డి గారి ఇల్లు మరి ఒకసారి చూడండి మీరు పాట కూడా మంచి పాట పెట్టారు చెప్పులు బయట బయట వదిలేసి మన ఇంట్లో పాలకాపులు ఉంటారు కొంతమందికి ఆ పాలకాపు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట తీసి వెళ్తాడు అంటే లోపలికి కూడా మన బెడ్రూమ్లోకి అందరూ తీసి వెళ్తాం జస్ట్ ఇలా లోపలికి వరండాలో అడుగుపెట్టేటప్పుడు కూడా చెప్పులు కింద ఎక్కడో తీసి వెళ్తాడు పాలకాపు అన్న కూడా సేమ్ పాలకాపులోకి చేశాడు చెప్పులు అక్కడెక్కడో బయట వేసాడు బయట వేసి చెప్పులు లేకుండా వెళ్ళాడు లోపలికి అయితే నువ్వు మీరు అనొచ్చు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చెప్పులతో ఎవరు వెళ్తారు రాయేషు చెప్పులు తీసి వెళ్తారు కదా అని మరి వేసారెడ్డి వేసారెడ్డి షూ వేసుకుని వస్తున్నాడు చూడండి చక్కగా ఇక్కడే తెలిసిపోద్ది పాలకాపులకి యజమానులకు ఉన్న తేడా ఏంటని దీన్ని అదిగో చెప్పులు వేసుకున్నాడు అయ్యో అయ్యో షూ చూడండి బ్రౌన్ కలర్ షూ వేసుకుని టిప్ టాప్గా బయటకు వచ్చాడు వేసారెడ్డి మావాడు మాత్రం బయట పాలకాపులో బయట తీసేసి చేతులు కట్టుకుని తుమాలు లేదు తుమాలు ఉంటే తీసి సంకలం పెట్టుకుని వెళ్తాడేమో బయటకు వచ్చే వాళ్ళు పెదవాద కబుర్లు సొంత జాతరల మీద చేయమంటే లేదంటే ప్రతిపక్ష నాయకుల మీద చేయమంటే ఎంత పొడుగు కబుర్లు చెప్తాడు అంబటి రాంబాబు ఏం బతుకు స్వామి ఇది కొంచెం హుందాగా బతకండాయా మీరు మంత్రులు కదా మీరేమీ ఏదో అల్లరి చల్లరి తిరిగి కుర్రాళ్ళు కాదు కదా లేదా వాళ్ళ ఇంట్లో పాలకాపులు కాదు కదా బయటకు వచ్చి చేతడు బిల్డప్ పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాడు ఇప్పుడు చిచ్చి సిగ్గుచేటు కదండి బాబు ఇలాంటి నాయకులు ఉండటం ఇలాంటి నాయకుల వల్లే కదా వెనకాల పరువు కూడా పోతుంది